కల్పవృక్షంగా ఒకప్పుడు రైతులకు మేలైన ఆదాయాన్ని అందించిన కొబ్బరి తోటలు ఆశించిన స్థాయిలో దిగుబడులను అందించలేకపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముడుతున్న చీడపీడలతో తోటల సాగు రైతులకు నష్టాలనే అందిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునేవి అంతర పంటలు కొబ్బరిలో లేత తోటల్లోనూ అలానే ఇరవై సంవత్సరాల పైబడిన ముదురు తోటల్లోనూ అంతర పంటలను సాగు చేసుకునే అవకాశముంటుంది ఏ వయసు కొబ్బరి తోటల్లో ఎలాంటి అంతర పంటలను ఎంపిక చేసుకోవాలి ఎలాంటి మెళకువలను పాటించాలి తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు కొబ్బరి పంట ఆదాయపరంగాను వాణిజ్యపరంగా మంచి పంట మరి కొబ్బరి సాధారణంగా వేసేటప్పుడు మనం ఆరు నుంచి ఎనిమిది మీటర్లు వరుసకి వరుసకి మధ్యలో మనం పెట్టి దూరం పెట్టి వరుసల్లో మరి మొక్కలు వేయమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాత గార్డెన్స్ ఏవైతే తోటలు పాత తోటలు అవి కూడా ఆరు నుంచి ఎనిమిది మీటర్ల దూరంలో కూడా ఉండటం జరుగుతుంది మరి ఏక పంటగా ఒక్క కొబ్బరి మాత్రం వేస్తే మనకు రెండు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి కొబ్బరి తోటల్లో అంతర పంటలు వేయడం అనేది ఒక మంచి యాజమాన్య పద్ధతిగా రైతులు మరి గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అది ఎక్కువగా మనం కొత్తగా వేసే కొబ్బరి తోటల్లో కనుక మనం చూసుకుంటే అంటే వేసిన దగ్గర నుంచి మన కొబ్బరి మళ్ళీ కాపుకి వచ్చేసరికి సుమారు నాలుగున్నర నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మొదటి రెండు మూడు సంవత్సరాల్లో మనకి తోటలో ఎక్కువగా విస్తీర్ణంగా మనకి చూసుకుంటే సూర్యరశ్మి బాగా పడడం కానీ అలాగే ఖాళీగా ఉండే ప్రదేశం మనకి ఎనిమిది మీటర్లు మొక్కకి మొక్కకి వేసినప్పుడు మధ్య వరుసల్లో ఖాళీ స్థలం చాలా ఉండిపోయి మనకి రకరకాల ఇబ్బందులు కూడా రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా కలుపు కూడా చాలా వరకు వరుసల మధ్యలో ఈ కొబ్బరి తోటల్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో కలుపు ఎక్కువగా వచ్చి కలుపు సమస్య పెరిగిపోయి అందులోంచి కూడా మళ్ళీ పోషకాల్లో నష్టం జరిగిపోవడం ఈ కలుపు యాజమాన్యం మీద కూడా మనకు ఖర్చులు ఎక్కువ అయిపోతాయి మొదటి నాలుగైదు సంవత్సరాలు మనకు ఎటువంటి ఆదాయం తోట నుంచి రాదు కాబట్టి ఖాళీగా ఉండే ప్రదేశంలో అంతర పంటలు మనం సాగు చేసుకోవడం ద్వారా మనం అధిక ఆదాయాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్క నుంచి అటువైపు నుంచి రెండు మీటర్లు ఇటువైపు నుంచి రెండు మీటర్లు ఇంచుమించుగా ఖాళీ స్థలం వదిలే మొక్క కోసం వదిలేసి మిగతా నాలుగు మీటర్ల ఖాళీ ప్రదేశంలో మనం అంతర పంటలు కనుక వేసుకుంటే అటువైపు కొబ్బరి చెట్టుకి ఎటువంటి నష్టం లేకుండా ప్రధాన పంట కొబ్బరికి అలాగే అంతర పంటలు రెండు కూడా మనకి మంచిగా ఆదాయం కానీ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కొబ్బరి తోటలు కొత్తగా వేసే తోటల్లో కనుక చూసుకుంటే మనకి సులువుగా వేసుకున్నటువంటి పంటలు చూసుకుంటే వేరుశెనగ అదేవిధంగా వరుసల మధ్యలో మొక్కజొన్న కూడా అరవై సెంటీమీటర్ల దూరంలో వరుసలు వచ్చే విధంగా సీడ్రిల్తో కానీ లేదంటే లేబర్ సహాయంతో కానీ లేదా నాగలి సహాయంతో నాగలి వెనకాల కూడా మనం ఈ మొక్కజొన్న వేరుశెనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొంచెం వాణిజ్య పంటల వైపు ఆలోచించాలి అనుకుంటే కనుక మనకి ఈ పసుపు అల్లం వేసుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా ఖాళీగా ఉండే ప్రదేశంలో మనం కనుక ఈ అపరాల పంటలు పెసర మినుము కానీ ఇలాంటివి వేసుకోవడం ద్వారా మనకి పంటకి పంటకి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలు పెసరా మినుము నుంచి వచ్చే వాటిని మనం కనుక ఖలీదుతే ఈ కొబ్బరి తోటల ద్వారా భూసారం పెరగడానికి సేంద్రీయ కర్బనం పెరగడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మనకి అపరాల పంటలు వేసుకోవచ్చు అదేవిధంగా భూసారం అభివృద్ధి కోసం పచ్చి రొట్టెనిచ్చేటువంటి పంటలు కూడా వరుసల మధ్యలో చల్లుకొని మనం అవి నలభై ఐదు యాభై రోజులు పెరిగిన తర్వాత కనుక భూమిలో ఖలీదునుకుంటే మనకి భూసారం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బాగుంటుంది అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన కొబ్బరి తోటలు కూడా చూసుకుంటే అక్కడ కొత్తగా వేసే తోటలతో చూసుకుంటే కొంచెం సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నలభై ఐదు నుంచి అరవై శాతం మాత్రమే సూర్యరశ్మి తోటలో నేల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం సూర్యరశ్మి తక్కువగా అవసరమైనటువంటి పంటలను కనుక మనం వేసుకుంటే ఇక్కడ మనం మంచిగా ఆదాయం తీసుకోవడానికి బాగుంటుంది ఇందులో కనుక ముదురు తోటల్లో కనుక నీటి సదుపాయం ఉన్న దగ్గర ఉన్న తోటలు కనుక తీసుకుంటే అందులో మనం కొబ్బరి తోటల్లో అరటి మనం వేసుకోవచ్చు రెండు కొబ్బరి వరుసల మధ్యలో మనం కనుక అరటి రెండు వరుసలు వేసుకుంటే మనకి కొబ్బరికి అరటికి రెండింటికి కూడా మనకు సూర్యరేశమి అందుబాటులో ఉండి అక్కడి నుంచి కూడా మనకు అరటి ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీటి సదుపాయం ఉన్న కొబ్బరి తోటలో పొపాయాన్ని కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా వాణిజ్య పంటలుగా మంచి ఆదాయం వచ్చే పంటలు అలాగే ఇందులో ఇంకొక కొబ్బరిలో మంచి ఆదాయాన్ని వచ్చి ఇంకొక అంతర పంటగా చూసుకుంటే కొఖోవా దీన్ని ఏంటంటే కొబ్బరి రెండు వరుసల మధ్యలో ఒక వరుస మాత్రమే ఖోఖో వేసుకోవాలి వరుసలో ఉన్నటువంటి కోకో మొక్కల మధ్య రెండు పాయింట్ ఏడు నుంచి మూడు మీటర్ల దూరం వచ్చే విధంగా మనం గనక ఈ ఖోఖో మొక్కలను గనక నాటుకుంటే మనకి కోకో నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది కాకపోతే కోకో వేసే రైతులు తప్పనిసరిగా మొక్క పెరుగుతున్న కొద్దీ సూర్యనశ్ బాగా తగలటానికి కానీ బాగా పంట దిగుబడి రావడానికి కోకో చెట్టు గొడుగు ఆకారం వచ్చే విధంగా ఎండు పుల్లలు కానీ అడ్డదిడ్డంగా పెరిగినట్టు కొమ్మలు కానీ ఈ విధంగా మనం కట్ చేసుకొని కొంచెం ప్రూనింగ్ కనుక చేయగలిగి అలాగే దీంట్లో నీటి సదుపాయం ఉన్న దగ్గర డ్రిప్ సహాయంతో కనుక నీటిని అందించగలిగితే చాలా ఆదాయపరంగా మరి బాగుంటుంది అదేవిధంగా జామ తోటలను కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అంటే నాలుగు కొబ్బరి మొక్కల్లో ఒక జామ మొక్క వచ్చే విధంగా జామ మొక్కలు కానీ వేసుకున్న మనకి ఫ్రూట్ క్రాప్స్ అంటాం పండ్ల తోటల నుంచి కూడా అవి కూడా మనకి నాలుగైదు సంవత్సరాల్లో మంచి దిగుబడికి వచ్చి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది వర్షాధారంగా పెరిగేటువంటి కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా కొంచెం నేల అంటే మరీ ఇసుక భూమి కాకుండా కొంతవరకు భూమి లోతు కనుక ఒక రెండు మూడు అడుగుల వరకు మంచి మట్టి ఉండి నీటి కనుక ప్రదేశాలు అలాంటి పొలాలు అయితే కనుక మనం పైనాపిల్ కూడా మనం అంతర పంటగా వేసుకోవడానికి మన అనుకూలంగా ఉంటుంది ఒకసారి వేస్తే కనుక అది కంటిన్యూగా మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా మనం పంట తీసుకోవడానికి అవకాశం ఉండే పంట కాబట్టి మరి పైనాపిల్ పంటను కూడా అంతర పంటగా వేసుకోవడానికి రైతు సోదరులు మరి ఆలోచించవచ్చు అదేవిధంగా కొబ్బరి తోటలు ఉండేవాళ్ళు వర్షాధారంగా కానీ తక్కువ నీటి సదుపాయం ఉండేవాళ్ళు వాళ్ళకి కనుక పాడి అంటే ఆవులు కానీ గేదెలు కనుక పెంపకం ఉంటే ఈ కొబ్బరి తోటల్లోనే మనం గినీ జాతులు కానీ లేకపోతే కోత్రి త్రి కో ఫోర్ ఇలాంటి గడ్డి జాతులు కూడా పడేటువంటి సూర్యరశమును ఆధారంగా చేసుకుని కొంత విస్తీర్ణంలో గనక పెంపకం చేసుకోవడం ఒకవైపు మనకి ఖాళీ స్థలం ఉపయోగించుకున్నట్టు అవుతుంది అలాగే పాడి పరిశ్రమకి పశుగ్రాసం కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పశుగ్రాసాలు వేయడానికి కూడా కొబ్బరి రైతులు ఆలోచిస్తే బాగుంటుంది